కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనానికి బ్రేక్ పడింది. కాంగ్రెస్ లో విలీనం చేయడానికి వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కొన్ని డిమాండ్లు పెట్టింది. వాటిని హైకమాండ్ ముందు ఉంచడం పలుమార్లు బెంగళూరు వేదికగా ట్రబుల్ షూటర్ కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్, ఢిల్లీ వేదికగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వేణుగోపాల్తో వరుస భేటీలు అయినప్పటికీ డిమాండ్స్ విషయంలో తేడా రావడంతో విలీనానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సెప్టెంబర్ 30 వరకు షర్మిలకు డెడ్లైన్ విధించారు కాంగ్రెస్కు. దీంతో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కొనుగోలు రంగంలోకి దిగారు. డీల్ చేసినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. 1-2 రోజుల్లో ఢిల్లీ వెళ్లడం, ఇక మిగిలింది విలీనమేనని తేలింది. కానీ సీన్ కట్ చేస్తే ఈ గ్యాప్లో ఏం జరిగిందో తెలియట్లేదు, కానీ బ్రేక్ పడింది. ఈ విషయంపై అటు కాంగ్రెస్ నుంచి కానీ ఇటు వైఎస్ఆర్టీపీ నుంచి కానీ ఎలాంటి ప్రకటనలు రాలేదు. గత కొన్ని రోజులుగా షర్మిల హస్తంలోనే మకాం వేశారు. అయినా కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తన పార్టీ నుంచే ఆమె పాలేరు నుంచి అసెంబ్లీ బరిలో దిగుతారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.